ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ వేళ ప్రగతి ఫౌండేషన్ పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలబడింది. విశాఖలో 7500 మంది కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. 15000 మంది వాలంటీర్లకు మాస్కులు, శానిటైజర్లను ట్రస్ట్ తరపున పంపిణీ చేస్తున్నామని చెప్పారు. విశాఖలో పారిశుద్ధ్య కార్మికులకు 1000 రూపాయల విలువైన సరుకులను ప్రగతి ఫౌండేషన్ అందించిందని స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు 7500 మందికి శానిటరీ వర్కర్స్ కి ఈ యొక్క గ్రాసరీస్ కానీ ఈ యొక్క ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. ఇక వాలంటీర్స్ అందరికీ ఇలాగనే మన విశాఖపట్నంలో ఉన్నటువంటి వాలంటీర్స్ కి, సెక్రటేరియట్ స్టాఫ్ కి మాస్క్స్, గ్లోవ్స్, హ్యాండ్ గ్లోవ్స్ ఇంచుమించుగా 15000 మెంబర్స్ వీళ్ళందరికీ కూడా శానిటైజర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే బయట నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయి మళ్ళీ తిరిగి వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళలేనటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయం కల్పిస్తామనని ఈ యొక్క ట్రస్ట్ తరఫున చెప్తా ఉన్నాను.